హాయ్ హలో నమస్తే విలేజ్ ఫ్యాక్ట్స్ లైవ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు నేను చెప్పే ఒక మంచి విషయం ఏంటంటే తేలు కుట్టినప్పుడు ఏం చేయాలి అయితే చాలామంది తేలు కుట్టినప్పుడు తేలి మంత్రం ఆ తేలి మంత్రం వేసే వాళ్ళు ఉంటారో తెలియక వాళ్ళ కోసం తిరుగుతూ ఉంటారు ఈలోపు ఈ నొప్పి ఎక్కువై చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట అయితే ఈ యొక్క వీడియోని మీరు చూడండి అద్భుతమైన రెమెడీస్ అనమాట తేలు కుట్టిన వెంటనే మీరు పట్టణ ప్రాంతంలో ఉన్న లేదా పల్లె ప్రాంతంలో ఉన్న ఈ మీకు అందుబాటులో ఉండే టిప్స్ అనమాట సుమారుగా నేను ఒక ఐదు ఆరు చెప్తాను ఈ ఐదారులో మీరు ఏది ఒకటి చేసినా కూడా వెంటనే తేలుగొట్టిన వ్యక్తికి ఉపశమనం అనేది లభిస్తుంది అనమాట నెప్పి వెంటనే పోతుంది చాలా అద్భుతమైన వీడియో అండి ఇది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అందరికి తెలియపరచండి ఇంత మంచి వీడియోని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా తేలు కుట్టిన వెంటనే ఐదు నిమిషాల్లో తేలు విషయం అనేది విరిగిపోతుందనమాట అంత మంచి రెమెడీస్ అనమాట చూడండి ఫ్రెండ్స్ తేలు కుట్టినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే నల్లటి రబ్బరు ముక్క అంటే రబ్బర్ ముక్క ఒక చిన్న నల్లటి రబ్బరు ముక్క ఏదన్నా ఒకటి చిన్న అది రబ్బర్ అయితే చాలు అది నల్లగా ఉంటే చాలు ఏదైనా సరే నల్ల రబ్బరు ముక్కను తీసుకొని దీన్ని కొంచెం నిప్పులపైన వేయాలి నిప్పులపైన లేదా గ్యాస్ స్టవ్ ఉంటే గ్యాస్ స్టవ్ మీద అయినా సరే దీన్ని కాలు పెట్టవచ్చు తర్వాత దీనికి ఒక జి ఒక జిగురు లాంటిది వస్తుందన్నమాట దీన్ని ఏం చేయాలంటే ఎక్కడైతే తేలు కుట్టిందో ఆ యొక్క ప్లేస్లో కనుక ఈ యొక్క రబ్బర్ ముక్కను తీసుకుని కనుక అది పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ తేలు విషం అనేది ఐదు నిమిషాల్లో విరిగిపోతుంది ఇది మంచి రెమెడీ అండి ఇది మీరు ప్రయత్నం చేయొచ్చు చూడండి ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఎవరైనా సరే మంత్రాలతో పని యొక్క రెమెడీని మీరు చేర్చోండి ఆ యొక్క ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు అలాగే రెండో పద్ధతి ఏంటంటే ఎవరికైనా తేలు కుట్టిందంటే ఆ తేలు కుట్టిన వ్యక్తిని వెంటనే చన్నీలతో స్నానం చేయమని చెప్పండి చన్నీలతో బాగా చల్లగా ఉండే చన్నీళ్లతో తొట్లో ఉండే చన్నీలతో లేదా ఏదన్నా బాగా కూల్గా చల్లగా ఉన్న చన్నీలతో మీరు స్నానం చేయించండి ఐదు నిమిషాల్లో ఆయన యొక్క బాధ అనేది దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ విరిగిపోతుందన్నమాట విరిగిపోతుంది ఇది ఒక మంచి రెమెడీ అనమాట లేదా ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ అయినా సరే ఆ యొక్క తేలుగుట్టిన ప్లేస్లో నాలుగు గనక మీరు అక్కడ వేశారంటే వెంటనే ఆయన యొక్క బాధ తేలుగుట్టిన బాధ అనేది వెంటనే పోతుంది అనమాట అలాగే ఇంకో రెమెడీ అంటే ఇంగువ మీకు తెలిసే ఉంటుంది ఇంగువ తీసుకోండి ఇందులో ఇంగువలో వెల్లుల్లి యొక్క రసం అంటే వెల్లుల్లి అంటే తెల్లగడ్డలు అంటారు వెల్లుల్లిపాయలు ఆ యొక్క వెల్లిపాయల యొక్క రసాన్ని ఇంగువలో కలిపేసి ఈ రెండుని సమభాగాలుగా తీసుకొని ఈ ఇంగువని ఈ యొక్క వెల్లుల్లి భాగాన్ని వెల్లుల్లి రసాన్ని తీసుకొని ఈ రెండు సంభాగాలకు తీసుకొని ఈ యొక్క గంధకాన్ని గనక ఎక్కడైతే తేలు కుట్టిందో ఆ యొక్క ప్లేస్లో కనుక మీరు రాసినట్లయితే ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాల్లో ఆ తేలు కుట్టిన వ్యక్తికి ఆ బాధ అనేది పోతుంది అనమాట వెంటనే ఆయన వెంటనే ఆ బాధ పోయిందని మనకు చెప్తాడు ఇది ఒక అద్భుతమైన విషయం అనమాట అలాగే ఏం ఏం చేయాలంటే నెయ్యి కొంచెం తీసుకోవాలి అలాగే సైందవ లవణం మీకు తెలిసే ఉంటుంది సైందవ లవణం దీన్ని మనకు ప్రచార షాపులు అమ్ముతారు ఇది బీపీకి ఉన్న వ్యక్తికి ఈ యొక్క సైంధవ లవణంతో ఉప్పు బదులు దీన్ని వాడతారనమాట అంటే ఇది వాడటం వల్ల బీపీ అనేది పెరగదనమాట సైందవ లవణం ఈ యొక్క సైందవ లవణాన్ని కొంచెం నెయ్యిని ఈ రెండింటి తీసుకొని బాగా కొంచెం ఒక బాణీలో వేసి వెత్త చేయాలన్నమాట బాగా వేడి చేయాలి వేడి చేసిన తర్వాత ఈ రెండింటిని కలిపి వచ్చిన ఒక మిక్సింగ్ జా వచ్చిన మిశ్రమాన్ని మనం ఎక్కడైతే తేలు కొట్టిందో ఆ యొక్క ప్లేస్లో కనుక మనం కనుక పూసినట్లయితే ఖచ్చితంగా మనకి తేలు నుంచి నొప్పి ఆ విషమం ఏదైతే ఉందో ఆ యొక్క వెంటనే ఆ విషం అనేది మనకి తొరిగిపోతుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే తేలుగుట్టినప్పుడు వెంటనే ఆ తేలిని చంపేయాలి ఎందుకంటే చంపి వేయకపోతే ఆ తేలు ఎంత లెక్క అయితే తిరుగుతుందో ఈ ఒంట్లో కూడా నొప్పి అంత ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది అనమాట అంటే దానికి దానికి లింక్ ఉంటుంది ఎప్పుడైనా తేలు కుట్టిన వెంటనే ఆ తేలు గనక మనం చంపేశామంటే అక్కడే ఈ ఒంట్లో నొప్పి అనేది అక్కడే ఆగిపోతుంది అది వాస్తవం అది పైకి ఎక్కడం అంటూ ఏం ఉండదు ఆ తేలు తిరుగుతున్నంతసేపు వీళ్ళ ఒంట్లో నొప్పు ఉంటుంది నొప్పి తిరుగుతుంటుంది అలాగే ఆ తేలు చంపేశామంటే ఈ నొప్పి అయితే అక్కడే ఆగిపోతుంది వెంటనే తేలు కుట్టిన భాగం ఎక్కడైతే తేలు కుట్టిందో ఆ పై భాగానికి ఒక చిన్న తాడు లేదా గుడ్డను వేసి అన్న వేసి గట్టిగా బిగించాలి అంటే ఆ యొక్క తేలు విషం పైకి ఎక్కకుండా తర్వాత ఈ యొక్క నేను చెప్పిన రెమెడీస్ అన్నీ చేసుకుంటూ పోవాలన్నమాట అప్పుడు ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీకు గచ్చకాయ తెలిసే ఉంటుంది గచ్చపప్పు గచ్చకాయ అంటే గచ్చకాయ లోపల గచ్చపప్పు అని ఉంటుంది ఆ యొక్క పప్పును మీరు దగ్గర తెచ్చి పెట్టుకోండి ఎప్పుడైనా మీకు అవసరమైతే దాన్ని కొంచెం వాటర్ వేసి గంధం తీసి కనుక దాన్ని మనం గనక ఆ యొక్క ప్లేస్లో కుట్టిన చోట పెట్టినట్టయితే మనకి వెంటనే ఆ తేలు విషం అనేది విరిగిపోతుందనమాట ఇది ఒక రెమెడీ అయితే గచ్చపప్పు దొరికిన వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఇంట్లో ప్రతినిత్యం వాడే చింతపండు ఉంది చింతపండుని మీరు కొంచెం తీసుకోవాలి దీన్ని కొంచెం వాటర్ వేసి చింతపండుని బాగా పిసకాలి పిసుకుతే ఏమవుతుందంటే చింతపండు పులుసు వస్తుంది బాగా చింతపండు పులుసు వస్తుంది బాగా చక్కగా వచ్చే పులుసు తీసుకొని ఆ యొక్క పులుసుని ఎక్కడైతే తేలు కుట్టిందో ఆ భాగంలో ఆ చింతపండు యొక్క పులుసు రాసినట్లయితే ఐదు నిమిషాల్లో విచిత్రంగా ఆ యొక్క నొప్పి అంతా కూడా మాయమైపోతుందన్నమాట ఇది మంచి చాలా అద్భుతమైన హోమ్ రెమిడీ అనమాట తేలు కుట్టిన వాళ్ళు మంత్రాలతో పని లేకుండా ఈ యొక్క మంచి రెమెడీ అనమాట దీన్ని కూడా మీరు ట్రై చేయ చూడండి ఫలితం అనేది బాగుంటుంది అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే మనకి మన కుంకుడికాయ మీకు తెలిసే ఉంటుంది తలస్థానం చేస్తే కుంకుడుకాయ ఈ యొక్క కుంకుడికాయను తీసుకొని ఆ నీటిలో మన నీటి నీరు కొంచెం నేల మీద వేసేసి ఆ నీటిలో కనుక ఆ యొక్క మనం బాగా అటు రుద్దినట్లయితే సాదినట్లయితే కొంచెం గంధం వస్తుందన్నమాట కొంచెం గంధం ఆ గంధం వచ్చిన తర్వాత దీని కనుక అక్కడ మనం కనుక ఆ యొక్క ప్లేస్లో ఎక్కడైతే మనకి తేలుగుట్టిందో ఆ యొక్క ప్లేస్లో ఆ యొక్క గంధకాన్ని ఆ తేలిగుట్టిన చోట పూసి పూసిన తర్వాత ఒక చిన్న గుడ్డ ముక్క కాల్చాలన్నమాట చిన్న గుడ్డ ముక్క అంటే అది కాటన్ అయితే బెస్టు ఆ యొక్క కాటిన గుడ్డని చిన్న గుడ్డ ముక్కని కాల్చేసి ఆ యొక్క తేలు గుట్టిన చోట కనుక ఈ యొక్క కుంగుడికాయ రసాన్ని పూసిన తర్వాత ఈ యొక్క తేలు గుట్టిన చోట ఆ యొక్క గొడ్డను మనం కనుక కనుక అక్కడ వేయాలి అంటే ఆ యొక్క కుట్టిన చోట పొగవేయాలన్నమాట ఇలా పొగవేయటం వల్ల ఖచ్చితంగా మనకైతే ఐదు ఐదు నిమిషాల్లో ఆ తేలు గుట్టిన విషం అనేది విరిగిపోయి ఆ నొప్పి అనేది మనకి వెంటనే తగ్గిపోతుంది అందులో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు మంచి మంచి రెమెడీస్ అనమాట అలాగే ఇంకా వర్షాకాలం ఏదైనా తేలుగుట్టిన మాట అయితే మనకి వర్షం నుంచి ఏదైనా వర్షాకాలంలో పొలాల్లో పుట్టల్లో ఉన్నప్పుడు తేలుగుట్టినట్టయితే వర్షం నుంచి పడే చల్లని నీరు అంటే వర్షం నుంచి బాగా నీళ్లు పడుతుంటాయి పైన వడగళ్ళు పడుతుంటాయి అంటే గుండ్లు గుండ్లుగా వడగళ్ళు పడుతుంటాయి ఆ యొక్క వడగలు కనుక తీసి కనుక ఆ యొక్క తేలుగుట్టిన ప్రాంతంలో పెట్టినట్లయితే ఖచ్చితంగా తేలు విషం అనేది విరిగిపోతుంది అలాగే ఆ తేలిగుట్టిన ప్రాంతంలో ఐసు ముక్క మనం చప్ప ఐస్ అంటారు అంటే పిల్లలు తినే ఐసులు ఉంటాయి కదా ఆ ఐసులో ఒక మొగ్గు కనుక తీసుకొని గనక ఆ యొక్క తేలు గుట్టిన ప్రాంతంలో పెట్టినట్లయితే ఆ తేలు విషయం అనేది విరిగిపోతుంది నొప్పి అనేది మనకి తగ్గిపోతుంది అనమాట ఈ విధంగా మనం ఇన్ని రకాలుగా తేలుగుట్టిన విషయం గురించి అంటే తేలు మనకు కుట్టిన దాని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే తేలులో గుట్టే వాటిలో కూడా ఎర్రతేలు అని ఉంటుంది అంటే ఎర్రతేలు బాగా తేలు అనమాట ఆ ఎర్రతీలు కుడితే దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా మనం రెమెడీస్తో పాటుగా కొంచెం కేర్గా ఉండటం చాలా బెస్ట్ అనమాట లేకపోతే ఆ ఎర్రతేలు అనేది చాలా డేంజర్గా ఉంటుంది అలాగే కొన్ని తేళ్ళు నల్లగా ఉండి బాగా మొద్దుగా బాగా బలంగా ఉంటాయి అన్నమాట కొండ ఎక్కువగా ఉంటుంది అనమాట ఆ యొక్క తేళ్ళు అవి పెద్ద వయసు తేళ్ళు అనమాట వాటితో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి కుట్టాయంటే అంటే మనిషికి ప్రాణాపాయ స్థితి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఆ యొక్క తేలు కుట్టిన వెంటనే కూడా మనం ఈ రెమెడీస్ విషయం లేట్ అనేది చేయకూడదు అనమాట చేయకుండా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క తేలు కుట్టింది ఉంటుందో ఈ ప్రాంతంలో ఏం చేయాలంటే మనం పిప్పెంటాకు మీకు ఇంతకుముందు తెలిసే ఉంటుంది పిప్పెంటాకు ఈ యొక్క పిప్పెంటాకు రసాన్ని మనం తెచ్చుకొని పిప్పెంటాకు యొక్క రసాన్ని తెచ్చుకొని ఎక్కడైతే తేలు కుట్టిందో ఆ యొక్క తేలు మీద బాగా మనం వత్తాలన్నమాట బాగా బాగా తే ఆ యొక్క రసం తేలు కుట్టిన ప్రాంతంలో పడిపోయి దాదాపుగా మనకి ఆ నొప్పు నుంచి మనల్ని విముక్తి పొంది ప్రాణాపాయ స్థితి రాకుండా మనల్ని మనల్ని కాపాడుతుందనమాట కాబట్టి తేలి గురించి ఇన్ని రెమెడీ చెప్పాను మీరు ఇన్ని చేయవలసిన పని లేదు మీకు ఇందులో నేను చెప్పిన వాటిలో ఏదైతే మీకు బెస్ట్గా అలాగే ఏదైతే మీకు సింపుల్గా మీకు అందుబాటులో ఉందో ఆ యొక్క రెమెడీని అయితే మీరైతే చెయ్యండి ఇది నేను ఏదో గుడ్డిగానో నా సొంతగానో చెప్పే ట్రీట్మెంట్లు కావు ఇవన్నీ కూడా నేను మంచి మంచి గ్రంథాల నుంచి సేకరించి ఆ పెద్దలు గురువులు చెప్పిన గ్రంథాల నుంచి సేకరించి అలాగే మా గురువుల ద్వారా నేను తెలుసుకొని నేను చాలా మందికి సలహా ఇస్తున్న అద్భుతమైన రెమెడీస్ అనమాట అంటే మంత్రాలతో పని లేకుండా మనం చేసుకునే ఒక మంచి రెమెడీస్ అన్న రెమెడీస్ అనమాట ఇవైతే మీరైతే చెయ్యండి ఆపదలో ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేయండి అలాగే వారికి కూడా ఈ రెమెడీస్ చెప్పండి ముఖ్యంగా ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేస్తే ఇది ఎంతో మందికి చేరుతుంది వాళ్ళు రైతులు కానీ లేకపోతే ఏదన్నా పొలాల్లో పనిచేసుకునే కూలీలు కానీ వాళ్ళందరికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది దయచేసి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఇది మిగతా వీడియోస్ మీరు షేర్ చేసినా చేయని ఇదైతే మీరు షేర్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి అందరికి ఉపయోగపడండి అందరికీ నమస్తే